సినిమా ప్రేమికులరా, సో మీకోసం ఒక కొత్త అప్డేట్తో వచ్చారనమాట. యాక్చువల్లీ ఈ అప్డేట్ విషయంలో చాలామందికి చాలా కన్ఫ్యూజన్సే ఉన్నాయి. సో కాస్త క్లారిటీ మన వైపు నుంచి ఇచ్చే ప్రయత్నం చేయడానికి ఈరోజు ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాం. సో కల్కి 2898 AD, సో ఈ పేరు మనకి చాలా కొత్తగా ఉందన్నమాట. అంటే ఈ సినిమా మీద ఎక్స్పెక్టేషన్స్ కూడా అదే లెవెల్లో ఉన్నాయి. సో నాగ్ అశ్విన్ డైరెక్షన్లో రాబోతున్నటువంటి ఈ సినిమాలో చాలామంది పెద్ద పెద్ద యాక్టర్స్ నటిస్తున్నారు అనేటటువంటి విషయం మన అందరికీ తెలుసు. అండ్ ఈ సినిమాలో ఉన్నటువంటి అమితాబ్ బచ్చన్ గారి క్యారెక్టర్ కావచ్చు, అంటే మైథాలజీకి సంబంధించినటువంటి క్యారెక్టర్స్ అనమాట, అంటే మహాభారతంలో ఉన్నటువంటి కొన్ని క్యారెక్టర్స్ ఈ సినిమాలో ఇంక్లూడ్ చేయడం జరిగింది. అండ్ నాట్ ఓన్లీ, అంటే ఓన్లీ మైథాలజీ అనే విషయాన్ని కాకుండా సైన్స్ ఫిక్షన్గా కూడా ఈ సినిమాని తీస్తున్నారు నాగ్ అశ్విన్. సో చాలా ఎక్స్పెరిమెంటల్ మూవీ. సో ప్రభాస్ గారు ఇటువంటి ఒక ప్రాజెక్ట్కి ప్రాజెక్ట్ని స్టార్ట్ చేయడం అది చాలా మందికి కొంచెం ఉత్కంఠభరితంగా అనిపించింది అనమాట. సో ఈ కల్కి సినిమాకి సంబంధించినంత వరకు కమల్ హాసన్ గారు ఉన్నారు, దీపికా పదుకొని హీరోయిన్గా ఉంది, ప్రభాస్ హీరోగా ఉన్నారు, అండ్ ఎక్కడో ద్వారా రానా గారు కనిపించే ఛాన్స్ ఉంది అని అంటున్నారు. అండ్ రీసెంట్ టైమ్స్లో మనకి దుల్కర్ సల్మాన్ కూడా ఈ సినిమాలో కనిపించే ఛాన్సెస్ ఉన్నాయి, లైక్ ఏ గెస్ట్ అపీరెన్స్గా అనిపించింది. బట్ నిన్న వచ్చినటువంటి వార్త ఏంటంటే మన రౌడీ హీరో అయినటువంటి విజయ్ దేవరకొండ కూడా ఈ కల్కి సినిమాలో ఒక్క దగ్గర మెరవబోతున్నాడు అనేటటువంటి వార్తలు అయితే సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి. అంటే దుల్కర్ సల్మాన్ ఒక గెస్ట్ అపీరెన్స్ కింద ఏదో ఒక క్యారెక్టర్లు ఇంక్లూడ్ చేస్తారని నాగేశ్వర్ ఇచ్చిన క్లారిటీ తర్వాత విజయ్ దేవరకొండ కూడా ఈ సినిమాలో ఎక్కడో గెస్ట్ అపీరెన్స్ కింద చూపించబోతారు, లైక్ ఏదో ఒక క్యారెక్టర్ కింద విజయ్ దేవరకొండ కల్కి సినిమాలో కనిపించబోతాడు అనేటటువంటి వార్తలు సోషల్ మీడియాలో బాగా ట్రెండ్ అవుతున్నాయి. అండ్ దీనికి సంబంధించినంత వరకు ఎవరు కూడా అఫీషియల్గా ఏ మాట చెప్పలేదు. కొంతమంది ఇది రూమర్ అని కొట్టిపారేస్తున్నారు, అండ్ కొంతమంది ఇన్ కేసు ఉంటే బాగుండు కదా అని అనుకునే వాళ్ళు లేకపోలేదు. సో మొత్తానికి మీరేమనుకుంటున్నారు, అంటే కల్కి సినిమాకి సంబంధించినంత వరకు ఇది ఒక చాలా పెద్ద ప్రాజెక్ట్, అంటే నార్మల్ ఒక చిన్న విషయం అయితే కాదు. సో May 9, 2024 మన ముందరికి రాబోతున్నటువంటి ఈ సినిమాలో ఆల్రెడీ ఇప్పటికే నేషనల్ స్టార్స్ అందరినీ కూడా మనం చూడబోతున్నాం. ఐ మీన్ చెప్పాను కదా ముందరే, అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ గారు, మన పాన్ ఇండియా స్టార్ ప్రభాసు, రానా, అండ్ అలానే దుల్కర్ సల్మాన్ కూడా కనిపించబోతున్నారు. ఇన్ కేస్ ఇంతమంది నటిస్తున్నటువంటి ఈ సినిమాలో మన విజయ్ దేవరకొండ గారు కనిపిస్తే ఖచ్చితంగా వేరే లెవెల్ ఉంటుందని చెప్పవచ్చు సినిమా. సో మీరేమనుకుంటున్నారు, విజయ్ దేవరకొండ ఇన్ కేసు ఈ సినిమాలో ఉంటే ఎలా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? లేదా జనాలు కొంతమంది అనుకున్నట్టు ఆయననే ఉంచాలా ఏంటి, లైక్ ఈ సినిమా నేను బెండి చేసే విషయంలో విజయ్ దేవరకొండని పక్కన తీసి పడేయచ్చు అని మీరేమన్నా అనుకుంటున్నారా? యాక్చువల్లీ ఇంక్లూడ్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయని అనిపించింది నాకైతే. ఎందుకంటే నాగేశ్వన్ తీసినటువంటి ఎవడే సుబ్రహ్మణ్యం కావచ్చు లేదంటే మహానటి కావచ్చు, ఈ రెండు సినిమాలు మనకి విజయ్ దేవరకొండ కనిపించారు. సో వై నాట్ ఈ కల్కి సినిమాలో విజయ్ దేవరకొండ కనిపించడానికి ఛాన్సెస్ ఉన్నాయి, బికాజ్ వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి బాండింగ్ అలాంటిది. సో వాట్ ఎవర్, ఇంకా అఫీషియల్గా అయితే విజయ్ దేవరకొండ ఈ సినిమాలో ఉన్నారు అనేటటువంటి వార్త అయితే బయటకు రాలేదు. సో మీరేమనుకుంటున్నారు అనే విషయాన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, అండ్ వీడియోని వస్తే లైక్ చేయండి, అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ SaaS TV. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.